Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. ప్రస్తుతం ఏదైతే రాకేష్ మాస్టర్ ఉంటున్నారో ఈ బస్తీకి సంబంధించి ప్రెసిడెంట్ జీవన్ గారు మనతో ఉన్నారు మాట్లాడడానికి. జీవన్ గారు, రాకేష్ మాస్టర్ ఎప్పటి నుంచి తెలుసు మీకు, ఎలా ఉండేవారు ఆయన? మేడం, రాకేష్ మాస్టర్ గారు ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ అందరితో ఆయన ఏంటంటే అప్పుడే ఒక కొరియోగ్రాఫర్ లాగా మంచి పేరున్న వ్యక్తి అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చాలామంది చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పించడం లాంటివి జరిగినాయి. అప్పటి నుంచి అందరికీ అతను కొంచెం ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక్కడ లోకల్ ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే ఆయనే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలతో డ్యాన్స్ అది నేర్పించి ప్రోగ్రామ్స్ చేయించేవాళ్ళు. అట్లా ఆయన కొరియోగ్రాఫర్, ఫిలిం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా మంచి పేరు వచ్చేసింది. అంటే ఆ జర్నీ మేము చూసుకుంటూనే వస్తున్నాము. తర్వాత ఆయన ఒక పెద్ద ఫేమస్ కొరియోగ్రాఫర్ అవ్వడం, పెద్ద సెలబ్రిటీస్ రావడం పోవడం, అండ్ అందరికి తెలిసిన విషయమే ఆయన చేతుల మీదనే చాలామంది ఇప్పుడు ఫేమస్ కొరియోగ్రాఫర్స్గా ఉన్నారు వాళ్ళు. బట్ ఈరోజు ఏదైతే జరిగిందో చాలా బాధాకరమైన విషయం. అండ్ రాకేష్ మాస్టర్ గారు ఒక కొరియోగ్రాఫర్ లాగా కాకుండా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పాలి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ మెయిన్ కోవిడ్ టైంలో ఆయన అది ఈ ఇక్కడ ఉన్న బస్తీ వాసులు మాత్రం ఎప్పుడు ఆయన లైఫ్లో మర్చిపోము. ఎందుకంటే కోవిడ్ టైంలో ఇంటి నుంచి బయటికి రావడమే భయంతో ఉన్న టైంలో ఆయన ఇంటింటికి వచ్చేసి, అప్పుడు చాలామంది మీ యూట్యూబర్స్కి అయితే చాలామందికి తెలుసు అనుకుంటా, ఆల్మోస్ట్ వేల ఫ్యామిలీ మెంబర్స్కి ఆయన గ్రాసరీస్ పంచడం, అదేవిధంగా కొంతమంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిన వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వడం కూడా జరిగింది. సో డెఫినెట్గా ఆయన గురించి చెప్పేవాళ్ళు చాలామంది రకరకాలుగా చెప్తుంటారు, కానీ బట్ హీఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అంటే చాలా మందికి ఆయన, ఇప్పుడు మీరు కూడా అన్నారు, చాలా మందికి సపోర్ట్ చేశారు, చాలా మంది ఇండస్ట్రీలోకి రావడం కారణం కూడా రాకేష్ మాస్టర్. సో ఎవరెవరు వచ్చి కలుస్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి బస్తీలో మీరు ఉన్నారు కదా రాకేష్ మాస్టర్తో పాటు, సో డాన్స్ మాస్టర్స్ కానీ ఎవరు వచ్చి కలుస్తూ ఉండేవాళ్ళు, ఇంకా కొత్త వాళ్ళకి ఎలా ఆయన సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు? మేడం, అంటే ఇప్పుడు మాకు తెలిసి ఆ టైంలో ఒక శేఖర్ మాస్టర్ అయితే ఇక్కడే ఉండి ఆయన దగ్గర నేర్చుకొని ఈ స్టేజ్కి ఉన్నారంటే డెఫినెట్గా ఆయన ఒప్పుకునే ఒప్పుకోకపోయినా రాకేష్ మాస్టర్ క్రెడిట్ అది. అట్లా జానీ మాస్టర్ గారు కానివ్వండి, అంటే అప్పుడు చాలామంది ఉన్నారు, ఇప్పుడైతే కొంతమంది పేర్లు తెలియదు మాకు, ఇండస్ట్రీకి సంబంధం లేదు కాబట్టి. బట్ ప్రతి ఫేమస్ కొరియోగ్రాఫర్స్ అయితే ఆయన చేతుల మీదుగానే ఈరోజు సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్స్ లాగా ఉన్నారు. అండ్ ఫిల్మ్ ఇక్కడ ఆయన ఇంట్లోనే చిన్న సెటప్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి చిన్న చిన్న షూటింగ్స్ కానీ డ్యాన్స్ క్లాసెస్ లాంటివి కూడా పెట్టుకున్నాం. ఆ టైంలో చాలామంది పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు, పేర్లు అయితే తెలియదు కానీ ఫేమస్ పీపుల్ అయితే వచ్చేవాళ్ళు. అయితే రాకేష్ మాస్టరు తను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఇక్కడే జరగాలి, ఇక్కడ శ్మశాన వాటికలోనే చెప్పారని ఆయన సన్నిహితులు కొంతమంది చెప్పారు, మరి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ సమయానికి అంత్యక్రియలు జరిగే అవకాశం? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సొంతంగా కోరుకున్నది మాతో కూర్చున్నప్పుడు లేచినప్పుడు అది ఫన్నీగానో ఏదో సంథింగ్ నేను చనిపోతే మాత్రం నాది ఇక్కడే జరగాలి అనే విషయం చెప్తుండేవారు. మేము దాన్ని అంత సీరియస్ అంటే అంటుంటారు కదా అన్నట్టు. బట్ ఆయన అన్నా అన్నకపోయినా మాకు ఆయనకున్న అనుబంధం ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఆయన ఏదైతే జరగాలి కార్యక్రమం జరగాలో అది ఇక్కడే బోరబండ సైట్లోనే, ఆయన ఆశ కూడా అదే ఉండే. మరి ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది, ఇక్కడ రాకేష్ మాస్టర్ మనకి ఇంత మంచి బ్యాడ్ టైమ్స్లో హెల్ప్ చేసిన అతను, సో మన దగ్గరనే ఉండాలని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళతో కూడా కోరడం జరిగింది. అయితే ఇక్కడే బోరబండ సైట్3లో శ్మశాన వాటిక ఉంది, ఆయన ఆశ మేరకు మరి ఇక్కడ పబ్లిక్ డిమాండ్ మేరకు ఇక్కడ బోరబండలోనే చేస్తున్నాం. అండ్ డెఫినెట్గా ఆయన ఆశ ఇక్కడే సైట్3లో. ఒక పాత ఒక యూట్యూబ్ వీడియోలో కూడా చూసుకున్నది ఏంటంటే ఆయన శ్మశాన వాటికలో కూర్చొని నాది ఇక్కడే జరగాలన్నట్టు కూడా ఒక చిన్న క్లిప్ కూడా ఉండింది. సో ఆయన ఆశ కూడా అదే ఉండే, మా బస్తీ వాసులు కూడా ఆశ ఉన్నది కాబట్టి మేము నిన్నటి చదివే ప్రయత్నంలో ఆయనకు ఒక స్పెషల్ ప్లేస్ అలొకేట్ చేసి ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడి స్పెషల్ ప్లేస్ అలొకేట్ చేసి ఇక్కడ సైట్3 బోరబండ శ్మశాన వాటికలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో అయితే
ఇక్కడ బస్తీ ప్రెసిడెంట్ జీవన్ గారు చెప్తున్నారు, రాకేష్ మాస్టర్ ఏదైతే ఇక్కడే మీ అందరి మధ్యలోనే తను చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు ఇక్కడ శ్మశాన వాటికలోనే జరగాలని ఆయన చెప్పారు. ఆయన అప్పుడు సరదాగా అన్నా కానీ ఇప్పుడు అదే నిజమవుతుంది అంటూ చాలా, అంటే ఆయన లేని లోటు తీర్చలేనిది చాలా బాధగా ఉంది, ఇటువంటి పరిస్థితి ఈరోజు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ జీవన్ గారు చెప్తున్నారు. అలాగే సాయంత్రం ఏదైతే రాకేష్ మాస్టర్ చెప్పారో అదే సైట్ 3 బోర్బండ సైట్ 3 శ్మశాన వాటికలో సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.